ఈ స్థానిక ధాన్యం దాని మీద మాట్లాడినప్పుడు జిల్లా లెవెల్లో 80% స్థానికత లోకల్ పీపుల్ కని 20% ఏమో నాన్ లోకల్ అని, అదే జోనల్ వచ్చి 70% 30% నాన్ లోకల్ అని ఓపెన్ క్యాటగిరీ. ఒక గ్రే విజ్ఞప్తి మనకి ఏం జరిగిందంటే ఈ 20% కానీ 30% సెలెక్ట్ అయిన నాన్ లోకల్స్ తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళని 20% పెట్టి మిగతా వాళ్ళని 80% వాళ్ళ తర్వాత పెట్టేశారు. 20% ఓపెన్ అని చెప్పారు. ఆ ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఈ 80% తర్వాత పెట్టితే ఇప్పటి వరకు మన తెలంగాణలో ఉన్న ఎంప్లాయీస్ కు ప్రమోషన్స్ కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు. ఇవాళ ఏమైందంటే ఇవాళ 6th zone కనుక మా డిపార్ట్మెంట్ ఒక పరిస్థితి తీసుకుంటే 6th zone లో 30% వాళ్ళు సెలెక్ట్ అయిన నాన్ లోకల్స్ ఉన్నారు, వాళ్ళు 10 మంది గుంటూరు వేరే జిల్లాలో ఉన్నవాళ్ళు, ఇవాళ వాళ్ళు ప్రమోషన్స్ పొందారు. లోకల్ ఏముంది మీ ప్రమోషన్స్ పొందలేకపోతున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ జోనల్ సిస్టమ్ గురించి మీరు ఫాలో అవుతూ మాట్లాడుతున్నప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జోనల్ సిస్టాన్ని కనుక వ్యవస్థరిస్తే పటిష్టపరిచేటప్పుడు శ్రద్ధ చేసేటప్పుడు ఈ యొక్క అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే అప్పుడు కూడా 20% 30% కనుక మనం జోనల్ సిస్టమ్ అని కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ గాను ఏర్పడ్డప్పుడు ఫస్ట్ మన 80% మన వాళ్ళ రిక్రూట్మెంట్ లో మన మొదటి సీనియారిటీ లిస్ట్ ప్రకారం మెయింటైన్ చేసి 20% వాళ్ళ కనుక మెయింటైన్ చేయగలిగితే మన తెలంగాణ సరి అయిన న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో పాయింట్ రేషనలైజేషన్ లో చెప్పినప్పుడు అతను స్ట్రాంగ్ గా చెప్పినట్టు 24 జిల్లాలు అంటున్నారు. 24 జిల్లాలలో 24x5 జోన్స్ చేయగలిగితే 120 కాన్స్టిట్యూన్సీ, ఇక్కడ 180 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. 24 జిల్లాలో 5 జోన్స్ చేస్తే పర్టికులర్ గా ఈ యొక్క అసమానత్వం అనేది ఎంటైర్ తెలియదు. లేకపోతే ఏమవుతుంది, జోనల్ సిస్టమే లేదనుకుందాం, ఎంటైర్ తెలంగాణ ఒకటే స్టేట్ మొత్తం ఒకటే ఫ్రమ్ జూనియర్ అసిస్టెంట్ నుంచి హయ్యర్ క్యాడర్ వరకు ఉందా అనుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని పొటెన్షియల్ ఎడ్యుకేషన్ పొటెన్షియల్ ఉన్న డిస్టిక్స్ నల్గొండ కానీ వరంగల్ కానీ హైదరాబాద్ కానీ ఈ జిల్లాలలో ఉన్న స్టూడెంట్స్ కానీ వీళ్ళలో ఎక్కువగా ఎడ్యుకేషన్ పొందుంటారు కాబట్టి వీళ్ళకి అవకాశం ఎక్కువ వస్తుంది. అప్పుడే ఆదిలాబాద్ లో ఉన్న క్యాండిడేట్ హైదరాబాద్ లో ఉన్న క్యాండిడేట్ తో కంపేర్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. కాబట్టి మనము ఈ యొక్క అసమానత కాకుండా అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ అందరికీ ఇంక్లూజివ్ గ్రోత్ లాగా పెట్టుకుంటూ అందరికి సమాన అవకాశాలు ఉండాలంటే మనం మొత్తం కూడా జోనల్ సిస్టమ్ అనేది కంటిన్యూ చేసి ఈ 371 తొలగించుకుంటూ దాన్ని స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం, జోనల్ సిస్టమ్ స్ట్రెంథన్ చేసేస్తే అప్పుడు ఈజీగా మనం అందరం మనం అనుకున్న ఓటు సాధించగలమంటారు. ఈ అవకాశం ప్రజలందరికీ కంటిన్యూ